నారాయణపేట జిల్లా ప్రతి జిల్లాలో కరోనా ఆసుపత్రులు ఏర్పాటు చేయండని, కోవిడ్ 19 తో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నేటికి 30,000 దాటినా పాజిటివ్ కేసులు వాటిని నివారించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శుక్రవారం నాడు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని, కోవిడ్ 19 ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా రోజురోజుకు పెరుగుతున్నా తెరాస సర్కార్ పట్టించుకోకుండా చేతులెత్తేసిందని వారు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంలో కోవిడ్ 19 ను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేస్తుంటే ఇక్కడ తెరాస ప్రభుత్వం మొద్దునిద్రలో ఉండి ప్రజలే కరోనా నుండి బయటపడాలని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక పక్క కోవిడ్ 19 తో ప్రజలు ఉపాధి లేక పూట గడవడం ఇబ్బందిగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని, మరో పక్క సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయానికి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఆ నిర్మాణ పనులు తక్షణమే ఆపి దానికి వెచ్చించే డబ్బులను మళ్లించి రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకోవాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సభ్యులు వెంకటేష్, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొండన్న, సిపిఐ నారాయణపేట జిల్లా కార్యదర్శి. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి ప్రపంచం మీద దాడి చేసినట్లే భారతదేశం మీద, తెలంగాణ రాష్ట్రం మీద దాడి చేస్తూ ఉన్నది. అనేక మంది పేదలు, అమాయకుల ప్రజల ప్రాణాలను బలిగొంటూ ఉన్నది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి సౌకర్యాలని లేదా ఒక స్టాండింగ్ పద్ధతుల్లో పట్టించుకోవాల్సినటువంటి పద్ధతుల్లో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కేవలం ప్రచారానికి, పత్రికల్లో టీవీలలో కనబడడానికి, ప్రజలకు ఒక ఉల్లాసము ఉత్సాహము ఇచ్చే పద్ధతుల్లో మాట్లాడమే తప్పిస్తే ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కానీ, ఒక నిర్దిష్టమైనటువంటి సహాయ సహకారాలు కానీ ఈ కార్మిక వర్గానికి, మన దేశ రాష్ట్ర ప్రజలకు, పేదలకు అందించినటువంటి దాఖలాలు కనబడతలేవు. ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము 20 లక్షల కోట్ల రూపాయల ఆత్మ నిర్భర ప్యాకేజీని పేరు మీద ప్రకటన చేసి ఉన్నది. ఆ డబ్బులు అనేటివి పెద్దల వరకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి తప్ప పేదవాళ్లకు కేవలం 0 అకౌంట్లు, అది 0 అకౌంట్లు ఉన్నటువంటి వాళ్ళకి 500 రూపాయలు, అది కూడా మహిళలకు మాత్రమే. అట్లా 500 రూపాయలు మాత్రమే ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 1 రూపాయి కూడా ఇంతవరకు పేదలకు సాయం చేయలేదు. అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట్లాడింది, ఇస్తూ ఉన్నది. కానీ వాస్తవానికి అది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి ఆ నిధులను డైవర్ట్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా, అదే రకంగా వాళ్ళ ఉద్దేశము ప్రజలకు బాగు చేసే పద్ధతుల్లో లేదు. ఈ కరోనాని మహమ్మారి విషయంలో కూడా ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ పెరుగుతూ ఉన్నది. కాబట్టి మా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం ఏంటంటే, ఈ కరోనా మహమ్మారికి బారిన పడినటువంటి పేదలకు అందరికీ కూడా ఉపాధి కల్పించాలి, ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి, ఆ కార్మికులకి ఈరోజు వస్తున్నటువంటి 100 రోజుల పనిని 200 చేయాలి, ఒకరోజు కూలి 500 రూపాయలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా నిరుద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తినిస్తూ, పేదలకందరికి కూడా భవన నిర్మాణ కార్మికులతో సహా అసంఘటిత రంగ కార్మికులకు అందరికీ కూడా 7,500 రూపాయల నిలబెత్తం ఇవ్వడంతో పాటు ఉచిత బియ్యము, ఉచితంగా కూరగాయలు, ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.